రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుటిన్ భారతదేశానికి వచ్చి నరేంద్ర మోదీ గారితో కూర్చొని ఈ చైనా వాడి విషయం అసలు ఏంటండి వీడి విషయంలో మనం ఏం చేద్దాము సో ఎలాంటి నిర్ణయాలు తీసుకుందామని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో మీకు డిఫెన్స్ రంగంలో చాలా పెద్ద అంటే ఇది భారతదేశ చరిత్రలో చాలా పెద్ద డిసిషన్ సో ఇలాంటి ఒక ఆయుధం ఎస్ ఫోర్ హండ్రెడ్ అనబడే ఈ ఆయుధం యొక్క డెలివరీస్ అనేవి పూర్తి అయిపోతాయి అంటే ఇది ఏదో ఒక కో ఇన్సిడెంట్ అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు సరిగ్గా వ్లాడిమిర్ పుటిన్ ఇండియాకు రావడము ఈ టైంలో మీకు అక్కడ ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క డెలివరీ కంప్లీట్ అవ్వడం అనేది కో ఇన్సిడెంట్గా మనం అనుకోకూడదండి ఇది పకడ్బందీ ప్లాన్తో వీళ్ళు చేశారంటే అటు రష్యా అధికారులు ఇటు భారతదేశానికి చెందిన ప్రభుత్వం అనండి వీళ్ళు ప్లాన్ చేసుకొని వ్లాడిమిర్ పుతిన్ ఇక్కడ డిసెంబర్లో ఇండియాలో ఉంటారు ఈ టైంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇండియాలో ఉండాలి పూర్తి స్థాయిలో ఇది ఆపరేషనల్ అయిపోయి ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారంటే వీళ్ళ మిషన్ అనేది చాలా చాలా క్లియర్గా ఉంది అనేది మనకు అర్థమైపోతుంది సో ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్ గారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే దీనికన్నా పెద్ద విషయం అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ కన్నా ఇంకొక చాలా చాలా పెద్ద ఆయుధం ఎస్ ఫైవ్ హండ్రెడ్ సో దీని విషయంగా మీకు వ్లాడిమిర్ పుతిన్ నరేంద్ర మోదీ గారితో మాట్లాడతారు అనేది మీకు చాలా చాలా క్లియర్ ఎందుకు అంటే ఇవాళ ప్రపంచంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది మీకు టాప్ క్లాస్ ఎక్విప్మెంట్ అంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనేది ద అల్టిమేట్ అని చెప్పుకోవాలి ఈ అల్టిమేట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే చూడండి ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం రష్యాతో మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకొని మీరు ఎప్పుడు మాకు ఇస్తారు అని చెప్పి మనం ఒక అగ్రిమెంట్ వచ్చే సమయానికి మీకు అమెరికాలో అంటే అమెరికాలో ఏమైంది కౌంటరింగ్ అమెరికాస్ అడ్వైసరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అనేది ఇంకా రాలేదు కాబట్టి రష్యాకు భారతదేశం మధ్య ఒక అగ్రిమెంట్ అయిపోయింది అయిపోయి మేము ఫలానా సమయంలో మీకు ఎస్ ఫోర్ హండ్రెడ్ అందజేస్తామని చెప్పి రష్యా అధికారులు చెప్పిన తరువాత మీకు అమెరికాలో ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ వీళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు మీరు రష్యా దగ్గర ఎస్ ఫోర్ అంటే మేము మీ మీద శాంక్షన్స్ యాక్ట్ అనేది విధిస్తాము ఇండియా కూడా అలాగే విధించుకోండి మేము మీకు క్లియర్గా చెప్తున్నాము మీరు ఈ శాంక్షన్స్ తేడానికి ముందరే మా మధ్య ఒప్పందం అయిపోయింది కాబట్టి మేము ఇందులో కాంప్రమైజ్ అయ్యేదే లేదు అని చెప్పి మనం క్లియర్గా చెప్పేశాము కాబట్టి ఇప్పుడు ఇది వీళ్ళు చెయ్యగలరా లేదా అనేది పక్కన పెడితే ఎస్ ఫైవ్ హండ్రెడ్ విషయంలో చూడండి అంటే ఏంటి ఈ యాక్ట్ అనేది అమెరికాలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది ఏ దేశమైనా రష్యా దగ్గర ఈ స్థాయికి మించి మీరు ఎక్విప్మెంట్ అనేది కొంటే మీ మీద ఈ యాక్ట్ విధిస్తామని చెప్పి అమెరికా చెప్పిన తరువాత ఇవాళ భారతదేశము ఎస్ ఫైవ్ హండ్రెడ్ కొనడానికి మనం సిద్ధపడిపోయి ఉన్నాం అంటే ఇది ఎంత పెద్ద నిర్ణయం అంటే ఒకవేళ అమెరికా ఆ భారతదేశమా నేను చెప్పాను నువ్వు వినడం లేదు కాబట్టి నీ మీద శాంక్షన్స్ యాక్ట్ విధిస్తామంటే విధించుకోరా నో ప్రాబ్లం సో మేము రష్యా దగ్గర ఎస్ ఫైవ్ హండ్రెడ్ ప్రొమోటివ్స్ అనేది కొనబోతున్నాము నువ్వు ఏం చేయాలో చేసుకో అని చెప్పి ఇవాళ మనం చెప్పే అవకాశం ఉంది అంటే దీనికి పూర్తి స్థాయిలో మనం రెడీ అయిపోయి ఉన్నాం అమెరికా వద్దునే వద్దన్నా కూడా వద్దు మాకు అమెరికా రష్యానే కావాలి అనే ఒక నిర్ణయం ఇక్కడ మీకు ఈ వ్లాదిమిర్ పుతిన్కి మోదీకి మధ్య జరుగుతున్న ఈ వ్యవహారంలో ఉండే ఆ బాటమ్ లైన్ ఆ పారామీటర్ ఏంటంటే మాకు రష్యానే ముఖ్యము అమెరికా కాదు అని మనకు ఎందుకండి అవసరము అంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా మన దగ్గర ఉంటే రేపు ఒకవేళ మోదీ గారు అధికారంలోనే లేకపోయినా కూడా ఇండియా వైపు ఏ దేశము ఎప్పుడూ కూడా కన్నెత్తి చూడలేదు మీకు ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఎంత పవర్ఫుల్ అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది హయ్యెస్ట్గా మనం మాట్లాడడం దానికి మించి ఎస్ ఫైవ్ హండ్రెడ్ అని ఉంటుంది ఎలాగంటే ఇప్పుడు మీకు ఒక దేశం నుంచి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ అనేది వాళ్ళు ప్రయోగించారు చైనావాడు బీజింగ్లో కూర్చొని ఇండియా మీద ప్రయోగించాడనుకోండి ఆరు వందల కిలోమీటర్లు మీకు ఎక్కడా కూడా ఎక్కడ ఎలాంటి బాలిస్టిక్ మిజైల్ ఇండియా వైపు వచ్చినా కూడా ఇమీడియట్గా ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ అలర్ట్ అయిపోతుంది ఇది సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ కాదండి ఆకాశంలో మీకు లోయర్ ఆర్బిట్ అంటే ఎర్త్ లోయర్ ఆర్బిట్లో ఒక శాటిలైట్ మన యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ మీద వీడు దృష్టి పెడితే మనం దాని మీద దాడి చేయాలంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ప్రయోగిస్తే నేరుగా శాటిలైట్ను ను కూడా ఇది వెళ్ళి ధ్వంసము చేయగలదు అంటే ఇది ఎంత అడ్వాన్స్ గా చూడండి పది పది బాలిస్టిక్ మిజైల్స్ అన్ని వైపుల నుంచి వచ్చినా కూడా అట్ ఏ టైమ్ మీకు ఎస్ ఫైవ్ హండ్రెడ్ వీటిని హ్యాండిల్ చేయగలదు ఏంటి ఒకవైపు పాకిస్తాన్ నుంచి రానియండి ఇంకొక వైపు మీకు చైనా నుంచి రానియండి చైనాలో ఐదు ప్రాంతాల నుంచి బ్యాలిస్టిక్ మిజైల్స్ రానియండి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అవ్వనియండి ఎస్ ఫైవ్ హండ్రెడ్ ముందు ఏవి కూడా నిలబడలేవు అక్కడికి ధ్వంసం అయిపోతాయి ఇంకా ఇవాళ చైనానండి అమెరికా నండి ఫ్రాన్స్ అనండి యునైటెడ్ కింగ్డమ్ లాంటి దేశాలు హైపర్సానిక్ మిజైల్స్ తయారు చేస్తున్నారు ైపర్సానిక్ మిజైల్స్ను వాళ్ళు మన మీద ప్రయోగించినా కూడా ఎస్ ఫైవ్ హండ్రెడ్ మీ దగ్గర ఉన్నప్పుడు ఏ దేశము ఎప్పుడు కూడా ఇండియాను వాళ్ళు ఏమీ చెయ్యలేరు అంత పవర్ఫుల్ ఒక మెకానిజం అనేది మీకు అంటే శామ్ అంటారు చూసారా మీకు సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇందులో ఇది హయ్యెస్ట్ ఇంకా ఒక విషయం ఏంటంటే దీనికి మించి ఏంటిది రష్యా ఏం చేస్తుందంటే చాలామంది అన్నారు రష్యా పని అయిపోయిందండి అమెరికా వాడు థ్యాడ్ లాంటి గొప్ప గొప్ప పరికరాలను తీసుకొస్తున్నాడు చైనా వాడైతే హైపర్సానిక్ మిజైల్స్ మీద ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు వీళ్ళిద్దరి ముందు రష్యా నిలబడదు అంటే రష్యా చెప్పిన జవాబు ఒకటే ఒకటే మా భారత్ని అడగండి మా కెపాసిటీ ఏంటని మా దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో మీరు ఒక్కసారి ఇండియాని అడగండి ఎందుకంటే ఇండియానే మీకు అక్కడ ఫుల్ ప్రూఫ్ ఒక ఎవిడెన్స్ అనమాట కాబట్టి రష్యా గురించి మాట్లాడాలంటే మీరు ఇండియాతో మాట్లాడాలని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్ వచ్చి మాట్లాడే విషయం ఇదే మేము ఎక్కడ తగ్గము యుద్ధము అంటే మీకు యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు అన్నప్పుడు రష్యా ముందు ఏ దేశము ఎప్పుడు కూడా నిలబడలేదు మీకు ఆధారాలు భారతదేశంలోనే ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఆయన బ్రహ్మోస్ గురించి మాట్లాడతారు నెక్స్ట్ రాబోతున్న బ్రహ్మోస్ యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్స్ గురించి మాట్లాడబోతున్నారు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ ఫిఫ్టీ ఎస్ ఫైవ్ ఫిఫ్టీని కూడా వీళ్ళు భారతదేశానికి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు ఏంటండి తేడా ఇన్ని వెర్షన్స్ ఇంత ఎక్విప్మెంట్ మనకు అవసరమా అంటే ఇప్పుడు మీకు సిలోస్ అంటారు సిలోస్ అన్నప్పుడు ఏంటంటే ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్ని మీరు ఒక దగ్గర నుంచి మీరు వాడాలన్నప్పుడు ఈ సిలోస్ అంటే లాంచ్ ప్యాడ్స్ అనేవి మీకు చిన్న చిన్నవి ఉంటాయి వీటిని మీరు వాడాలి వాడితేనే మీకు ఉపయోగం కానీ ఏ చైనా వాడో అమెరికా వాడో పలానా దగ్గర ఈ సిలోస్ ఉంది కదా సో దీని మీద అంటే ప్రీఎంటివ్ స్టేజ్లోనే అంటే మీరు వాడడానికి ముందరే వాళ్ళు మీ మీద దాడి చేస్తే కానీ ఎస్ ఫైవ్ ఫిఫ్టీ విషయంలో ఇది కూడా ఉండదు ఈ ఆస్కారం కూడా ఉండదు ఇది మొబైల్గా మీరు మూచేయచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ఇమీడియట్గా తీసుకెళ్ళొచ్చు ఇంతవరకు మీకు ప్రపంచంలో ఏ దేశము దగ్గర కూడా ఎస్ ఫైవ్ ఫిఫ్టీ లాంటి ఈ లేటెస్ట్ అడ్వాన్స్డ్ మీకు ఇలాంటి శామ్ అనేది లేదు ఎక్కడి నుంచి అయినా కూడా మీరు దీన్ని ప్రయోగించవచ్చు కాబట్టే భారతదేశానికి సంబంధించిన డిఫెన్స్ నిపుణులు ఇది కూడా మనం తీసుకోవాలి ఏంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ మీ దగ్గరే ఉండాలి ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఉండాలి ఎస్ ఫైవ్ ఫిఫ్టీ కూడా ఇండియాలో ఉండాలి అని చెప్పి మనం భావిస్తున్నామంటే మనం ఎంత అగ్రెసివ్ మూడ్లో ఉన్నామో చూడండి అంటే ఇప్పటివరకు మనం చూసామనుకోండి రష్యాకు అమెరికాకు ఉన్న తేడా ఏంటంటే మీకు రష్యా ఏ రోజు ఎప్పుడూ కూడా భారతదేశానికి ఎటువంటి కండిషన్లు పెట్టలేదు మీ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇవ్వండి అసలు మీ సర్వీలెన్స్ వ్యవస్థ ఎలా ఉందో చెప్పండి శాటిలైట్ ద్వారా మీకు వస్తున్న ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేయండి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అనేవి మాకు అవసరం ఇలాంటివి రష్యా ఎప్పుడూ కూడా ఇండియాను అడిగింది లేదు కానీ అమెరికా చూసారనుకోండి టోటల్గా బ్లాక్ మెయిలింగ్ మెంటాలిటీ మేము మీకు ఇది చేస్తాము మీరు మాకు ఇలాంటివి ఇవ్వాలి అంటే దీని ఐఎస్ఆర్ అంటారేంటి ఇంటెలిజెన్స్ సర్వీలెన్స్ రీకానైజెన్స్ ఈ మూడు కూడా మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మాకు అందజేసే తీరాలి అని చెప్పి అమెరికా వాడు బోల్డ్ అని కండిషన్స్ మీకు ఒక్క అగ్రిమెంట్లోకి వెళితే వంద కండిషన్స్ అమెరికా వాడి వైపు నుంచి ఉంటుంది అలాంటిది రష్యా ఎప్పుడూ కూడా మనల్ని ఏ విషయంలో ఇబ్బంది పెట్టలేదు అలాంటిది మనం రష్యాతో ఉండే డిఫెన్స్ ను ఇలా లైవ్గా ఉంచుకోవడము మిలిటరీ టైస్ లో ఇంకా ఇంకా కూడా ఎందుకంటే ఇండియా టోటల్ గా అంటే మీరు ఎనర్జీ ఫీల్డ్స్ అనండి అలాగే ఏవియేషన్ అనండి స్పేస్ ఎయిరో స్పేస్ అనండి ఈ రంగాల్లో అంతా కూడా మీకు ఎప్పుడు కూడా మీరు ఢిల్లీ బాంబే లాంటి ప్రాంతాలకు వెళితే రష్యా నిపుణులు ఎప్పుడు అక్కడ ఉంటారు మనకి హెల్ప్ చేస్తూనే ఉంటారు ఎన్నో విషయాల్లో టెక్నాలజీ అనండి ఎక్విప్మెంట్ అనండి మనకు వాళ్ళ సపోర్ట్ అనేది పూర్తి స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్ గారు వచ్చినప్పుడు మోదీ గారితో మాట్లాడితే ఇండియా విల్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు బై ఎస్ ఫైవ్ హండ్రెడ్ సో ఇలాంటి ఒక గొప్ప విషయం ఇండియాలో జరగబోతుంది సో జరిగితే నెక్స్ట్ ఇయర్ మీకు ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఇండియాలో ఉంటే అప్పుడు మనము ఎలా ఉంటాం అసలు మన శక్తి అనేది ఎలా ఉంటుంది ఈ చిన్న చితకా దేశాలు చైనా లాంటి దేశాలు మనల్ని ఎదుర్కోగలరా చాలామంది అడుగుతున్నారు యుద్ధము అంటూ వస్తే ఏం జరుగుతుందండి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా అప్పుడు మీరే ఆలోచించండి ఇండియా ఎంత పవర్ఫుల్గా ఉంటుందని సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ కొత్త విషయం ఇది చాలా చాలా గొప్ప విషయము దీని మీద మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్